తెలంగాణ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ అమలు చేసి తీరతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీనికోసం 31,000 కోట్లు అవసరమవుతాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న రైతు భరోసాపై ఎన్నో అనుమానాలున్నాయని, వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టే విధంగా మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ముందుకు వెళ్తామని సీఎం స్పష్టం చేశారు. అదేవిధంగా పారదర్శకంగా సాగుతున్న తమ ప్రభుత్వ పాలనా విధానాలపై ఎప్పటికప్పుడు వివరాలు అందించే బాధ్యతల్ని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీధర్బాబుకు అప్పగించినట్లు రేవంత్ చెప్పారు. డిసెంబర్ 12, 2018 తారీఖు నుంచి తీసుకున్న రుణాలు డిసెంబర్ 9, 2023 వరకు 5 సంవత్సరాల మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యాలి. కటాఫ్ డేట్ 12/12/2018 నుంచి 9/12/2023 మధ్య కాలంలో రైతులు తీసుకున్న రుణాలను 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. 31,000 కోట్ల రూపాయలను సేకరించి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రుణముక్తి కల్పించి వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ. ఈ ప్రభుత్వం, ఈ ప్రజాపాలన, రైతు సంక్షేమం, రైతు రాజ్యం, ఒక సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తామని సంపూర్ణమైన విశ్వాసం, భరోసా కల్పించడానికి ఈరోజు మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. రైతు భరోసా, రైతు భరోసాకు సంబంధించి చిలవలు పలువలుగా మాట్లాడుకుంటున్నారు, రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అనర్హులకు ఇచ్చిందని ఒకరంటారు, నేషనల్ హైవేలో రోడ్లు వేసిన వాటికి ఇచ్చిందని ఇంకొకరంటారు, టాటాలకు బిర్లాలకు ఇచ్చిందని మరొకరంటారు, ఆగర్భ శ్రీమంతులు జూబ్లీహిల్స్ లో నివసించే ఫామ్ హౌస్ ఓనర్లకు ఇచ్చిందని ఇంకొకరంటారు, గజ్వేల్ లో చంద్రశేఖరరావు గారి ఫామ్ హౌస్ కూడా వారు రైతు భరోసా కింద నిధులు తీసుకున్నాడని మరొకరంటారు. ఇట్లా రకరకాల చర్చలు జరుగుతున్నాయి కాబట్టి మేము 4 గోడల మధ్యలో మా మంత్రివర్గమే కూర్చొని మేమే మాట్లాడుకొని మేమే విధి విధానాలు ఖరారు చేసి ఏదో నిర్ణయాలు తీసుకోవాలన్న ఆలోచన మాకు లేదు. పారదర్శకంగా భాగస్వాములు అందరితో చర్చించి అందరి సూచనల మేరకు, సలహాల మేరకు రైతు భరోసా పథకాన్ని పారదర్శకంగా నిస్సహాయులకు సహాయం అందించాలని, ప్రభుత్వం యొక్క సంక్షేమము సామాన్యులకు చేరవేయాలని, ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా ప్రతి వాడికి ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకం చేరాలి అని, రైతు భరోసా నిధులు ఖాతాలో పడాలన్న ఆలోచనతోని మా మంత్రివర్గము స్టేక్ హోల్డర్స్ అందరితో చర్చించడానికి, ఒక నివేదికను తయారు చేయడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినము. మంత్రివర్గ నిర్ణయాలు కానీ ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అంశాలను మీడియా మిత్రులకు బ్రీఫింగ్ చేయడానికి మంత్రివర్గం నుంచి 2 అధికార ప్రతినిధులుగా 2 మంత్రులను నియమిస్తున్నాము. దానికి శ్రీధర్ బాబు గారు మిత్రుడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బాధ్యత తీసుకుంటారు. మీడియా మిత్రులకు నా సూచన, మీకు ఎలాంటి ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు కావచ్చు, వివరాలు కావచ్చు, అపోహలు కావచ్చు, మీకు సమాచారం కావాలంటే దానికి సంబంధించి శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు మీడియా మిత్రులకు అందుబాటులో ఉంటారు. వారిద్దరు ఇచ్చే సమాచారమే అధికారిక సమాచారము. మీరు ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా ఊహించుకోవడానికి కానీ, కాయించుకోవడానికి కానీ, రాయించుకోవడానికి కానీ, చూయించుకోవడానికి కానీ అవకాశం లేకుండా పకడ్బందీగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. కాబట్టి మీడియా మిత్రులకు ప్రభుత్వానికి సంబంధించిన ఏ సమాచారం కానీ, లేకపోతే ఏ అపోహలను తొలగించుకోవడానికి వారిద్దరు అందుబాటులో ఉంటారు. మా ప్రభుత్వం పక్షాన పరిపాలనకు సంబంధించి మీకు ఏ వివరణ కావాలన్నా ఇద్దరు మంత్రులు అందుబాటులో ఉంటారు. కాబట్టి ఇక నుంచి మీకు ఏదైనా సమాచారం అవసరమైతే ఆ ఇద్దరు మంత్రులను సంప్రదించాల్సిందిగా మీడియా మిత్రులకు నేను తెలియజేస్తాను.